ఇన్ఫెక్టివ్ మోనోన్యూక్లియాసిస్ ఇన్ఫెక్టివ్ మోనోన్యూక్లియాసిస్ నే గ్లాండ్యులార్ ఫేవర్ అంటారు ఇది వైరస్ క్రిముల వల్ల వస్తుంది ఇందులో ముఖ్యంగా జ్వరం లింఫ్ గ్లాండ్ల వాపు రక్తంలో మోనోన్యూక్లియర్ సెల్స్ ఉంటాయి ఈ వ్యాధి ముఖ్యంగా యవ్వన ప్రాయంలో అడుగు పెడుతున్న వారిలో కనబడుతుంది పద్నాలుగు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వారిలో ఈ వ్యాధి వస్తుంది ఈ వ్యాధి వచ్చిన వారిలో వైరస్ క్రిములు రోగి గొంతులోనూ లాలాజలంలోనూ ఉంటాయి రోగిని ముద్దు పెట్టుకున్న రోగి తాగిన గ్లాస్తో మరొకరు మంచినీళ్లు త్రాగిన మరొకరికి తేలికగా సంక్రమిస్తుంది వ్యాధి క్రిములు ప్రవేశించిన పది నుంచి పద్నాలుగు రోజులలో వ్యాధి లక్షణాలు కనబడతాయి ఇన్ఫెక్టివ్ మోనో న్యూక్లియోసిస్ యొక్క లక్షణాలు ముందు జ్వరం కనబడుతుంది మూడు నుంచి నాలుగు రోజులలో ఒళ్లంతా ర్యాష్ వస్తుంది జ్వరం రెండు నుంచి మూడు వారాలు ఉంటుంది జ్వరం కనబడిన మూడు వారాలకి శరీరంలో వివిధ చోట్ల లింఫ్ గ్లాండ్లు వాచి సలపరం కలిగిస్తాయి స్ప్లిన్ పెరుగుతుంది గొంతు నొప్పి అనిపిస్తుంది చిగుళ్ళు వాస్తాయి చిగుళ్ళు వెంట రక్తం వస్తుంది పచ్చ కామెళ్ళు వస్తాయి కాంప్లికేషన్స్ శ్వాస తీసుకోవడానికి అడ్డంకి కలుగుతుంది స్ప్లిన్ రప్చర్ అవుతుంది నరాలు దెబ్బతింటాయి ఇన్ఫెక్టివ్ మోనో నిర్ధారణ రక్త పరీక్షలో అసాధారణమైన మోనోసైట్స్ ఎక్కువగా కనబడతాయి హెయిట్రోఫిల్ యాంటీబాడీ టెస్ట్ వైరల్ క్యాపిట్స్ యాంటీజెన్స్కి యాంటీబాడీస్ వ్యాధికి సంబంధించిన వైరస్ని కల్చర్ చేయడం ఇన్ఫెక్టివ్ మోనోన్యూక్లైసిస్ యొక్క చికిత్స ఈ వ్యాధికి సరైన మందు లేదు రోగికి పూర్తిగా రెండు నుంచి మూడు వారాలు బెడ్ రెస్ట్ ఇవ్వాలి ఎరిత్రోమైసిన్ ట్యాబ్లెట్స్ వాడినట్లయితే వైరస్తో పాటు తోడైన బ్యాక్టీరియా క్రిములని అరికట్టవచ్చు కార్టికోస్టెరాయిడ్స్ రోగికి త్వరగా ఉపశాంతిని చేకూరుస్తాయి